ఆహారం బడా హోటల్స్ కు బల్దియా ఫై రాష్ట్రంలో 26,000 మందికి వాక్సినేషన్ ఎలాంటి భయం అక్కర్లేదు అంటున్న డాక్టర్లు పేదల భూములు దొరలకి ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ భూ సర్వే బోగస్ అన్న నేతలు ఇంటర్మీడియట్ లో 70% సిలబస్ కాలేజీల ప్రారంభానికి బోర్డు ఏర్పాట్లు సిమ్ స్వాప్ ఇంటర్ స్టేట్ ముఠా అరెస్ట్ టేక్ ఆధార్ తో కోర్టులు నొక్కేసిన చీటర్స్ ఐటీ కారిడార్ లో పెరిగిన టాయిలెట్ బోర్డ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఖాళీ అయిన ఇల్లు ముషీరాబాద్ నియోజకవర్గంలోని హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు అందిస్తున్న ఆహారం క్వాలిటీ హోటల్లో పరిశుభ్రతను అధికారులు పరిశీలించారు కిచెన్ సరిగా మెయింటైన్ చేయాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ముషీరాబాద్ సర్కిల్లోని కేవ్ బహార్ బావర్చి న్యూ ఆస్టోరియా హోటల్స్ లో తనిఖీలు జరిగాయి బల్దియా స్లాటర్ హౌస్ నుంచి కాకుండా అనుమతి లేని మాంసాన్ని వాడినందుకు బావర్చి హోటల్ కు 25,000 రూపాయల జరిమానా విధించారు అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ ఉండడంతో న్యూ ఆస్టోరియా హోటల్ కు 20,000 జరిమానా వేశారు అధికారులు దేశవ్యాప్తంగా 6 రోజుల్లో 9,99,000 మందికి వాక్సిన్ ఇచ్చామని ప్రకటించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సెకండ్ ఫేజ్ లో ప్రధాని మోడీ సహా ముఖ్య నేతలందరికీ వాక్సిన్ ఇస్తామని స్పష్టం చేసింది వాక్సిన్ పై వస్తున్న పుకార్లను నమ్మొద్దన్నారు మంత్రి హర్షవర్ధన్ వాక్సిన్ 100% సేఫ్ అని స్పష్టం చేశారు వాక్సినేషన్ పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది సెకండ్ ఫేజ్ లో ప్రధాని సహా దేశవ్యాప్తంగా ముఖ్య నేతలకు వాక్సిన్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది ఫస్ట్ ఫేజ్ లో 3 కోట్ల మందికి టీకాలు వేయనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది సెకండ్ ఫేజ్ ఫస్ట్ డే ప్రధాని సీఎంలకు వాక్సిన్ ఇస్తామని చెప్పింది 50 ఏళ్లు పైబడిన వారితో పాటు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు వాక్సిన్ ఇస్తామని చెప్పింది ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది ఏ వాక్సిన్ వేసుకున్నా రియాక్షన్స్ కామన్ అన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కరోనా వాక్సిన్ పై వస్తున్న పుకార్లు నమ్మొద్దన్నారు మన వాక్సిన్లు 100% సేఫ్ అన్నారు ప్రపంచ దేశాలు మన వాక్సిన్లపై నమ్మకంగా ఉన్నాయన్నారు హర్షవర్ధన్ వాక్సిన్లపై కొందరు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు సేఫ్ ఎఫెక్టివ్ ఆర్ ఇమ్యూనోజెనిక్ యాని హర్ తరీకే సే బెహతరీన్ వాక్సిన్స్ జో హమారీ కోవిడ్ కే ఖిలాఫ్ రక్షా కర్నే కే కామ్ కో సుదృఢ్ కరేంగీ వో ఉపలబ్ధ కరా ది హై हमारी वैक्सीन का इस्तेमाल ब्राजील इंग्लैंड साउथ अफ्रीका जैसे देशों में वहां के लोगों को देकर किया जा रहा है దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ మనోహర్ అజ్ఞాని బుధవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 18,159 సెషన్లలో 9,99,065 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు గురువారం దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో 192,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు వ్యాక్సిన్ పై సందేహాల నివృత్తి కోసం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రచారం ప్రారంభించిందన్నారు టోటల్ ఆఫ్ 18,159 సెషన్స్ హావ్ బీన్ హెల్డ్ వ్యాక్సినేషన్ సెషన్స్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్ 27 స్టేట్స్ అండ్ యూటీస్ అండ్ అ టోటల్ ఆఫ్ 1,92,581 బెనిఫిషియరీస్ వర్ వ్యాక్సినేటెడ్ వాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్ కింద నేపాల్ కు వ్యాక్సిన్ ను పంపింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్లతో ఎయిర్ ఇండియా విమానం ఇవాళ ఖాట్మండ్ చేరుకుంది వారణాసిలోని వ్యాక్సిన్ లబ్ధిదారులతో రేపు మాట్లాడనున్నారు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి అనుభవాలను తెలుసుకోనున్నారు తర్వాత శాస్త్రవేత్తలు పొలిటికల్ లీడర్స్ వైద్య శాఖ అధికారులతో వ్యాక్సిన్ పంపిణీపై చర్చించనున్నారు సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇంటర్ స్టేట్ ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులో 10 ఏళ్లుగా ఆన్లైన్ మోసాలు చేస్తున్న ముంబై మీరా రోడ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు విఐపీలు టార్గెట్ గా సిమ్లను బ్లాక్ చేసి వాటికి ఫేక్ ఆధార్లు సృష్టించి బ్యాంకుల నుంచి డబ్బులు కాజేస్తున్నట్టు గుర్తించారు సిమ్ స్వాపింగ్ తో బ్యాంక్ అకౌంట్స్ లోని డబ్బులు కాజేస్తున్న ముంబై మీరా రోడ్ ముఠా చెక్ పెట్టారు సైబరాబాద్ పోలీసులు 5 నిందితుల్ని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు విఐపీలు వివిధ సంస్థల ఆర్థిక లావాదేవీలు చేస్తున్న ఫోన్ నెంబర్లే టార్గెట్ గా దందా చేస్తున్నారు ఈ కేటుగాళ్లు మనీ ట్రాన్సాక్షన్స్ చేసే మొబైల్ సిమ్స్ ను బ్లాక్ చేసి తర్వాత వాటిపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి యాక్టివేట్ చేసుకుంటారు దీంతో వచ్చే ఓటీపీలతో బ్యాంకుల్లో నగదును దోచుకుంటున్నారని తేల్చారు పోలీసులు
ముఠాలో ప్రధాన నిందితుడు నైజీరియా వ్యక్తి జేమ్స్ అని చెప్పారు సైబరాబాద్ సిపి సజ్జనార్. అతని కింద ముంబైకి చెందిన ముఠా పనిచేస్తోంది. వీళ్లంతా ప్రముఖ కంపెనీల్లో పనిచేసే వాళ్ల ఫోన్ నెంబర్లు సేకరించి దానికి లింకులు పంపిస్తారు. లింక్ నుంచి డీటెయిల్స్ సేకరించి ఆ ఫోన్ నెంబర్లను బ్లాక్ చేస్తారు. ఫేక్ డాక్యుమెంట్లతో మళ్లీ ఆ సిమ్ యాక్టివేట్ చేసి అకౌంట్ల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. అందుకే అనుమానాస్పద లింక్స్ ఓపెన్ చేయొద్దని సూచించారు సజ్జనార్. సిమ్ బ్లాక్ అయితే వెంటనే స్టోర్కు వెళ్లాలన్నారు. బ్యాంకులకు కూడా సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే బ్యాంక్స్ ఇతర యాప్స్ కి సంబంధించి పాస్వర్డ్లు చేంజ్ చేస్తూ ఉండాలన్నారు. మెయిన్ అక్యూజ్డ్ జేమ్స్ నైజీరియాలో ఉంటూ ఈ ఒక్క ఫ్రాడ్ ని నడిపిస్తున్నారు. ఆయన కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. ఒక 7 మంత్స్ బ్యాక్ ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. కొత్త కార్డు తీసుకున్నారు. ఇంకోటి ఆయన ఎర్లియర్ నంబర్ ఉన్న సిమ్ కార్డు కూడా బ్లాక్ అయిందని చెప్పి, తర్వాత ఆ కొత్త సిమ్ కూడా ఓన్లీ అవుట్ గోయింగ్ ఉన్నా గానీ ఎక్కడ కూడా ఇన్కమింగ్ వస్తలేదని చెప్పి ఆయన మళ్లీ స్టోర్కి వెళ్లడం జరిగింది. అక్కడ స్టోర్కి వెళ్లిన తర్వాత అక్కడ సాల్వ్ కూడా కావడం జరిగింది ఆ సమస్య. నంబర్ బ్లాక్ అయింది, సో ఆయన కొత్త నంబర్ తీసుకున్నారని చెప్పి అనుకున్నారు. తర్వాత మళ్లీ ఆయన వచ్చి ఆయన ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ లో లాగిన్ కావడానికి ట్రై చేస్తే అక్కడ కూడా ఆయన పాస్వర్డ్ చేంజ్ అయ్యి లాగిన్ అయిన తర్వాత చూస్తే ఆయన మొత్తం బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయింది. 425,000 రూపాయలు ఖాళీ కావడం జరిగింది. అక్టోబర్ నెలలో ఒక ఇంకోటి స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రెండు కంప్లైంట్స్ కూడా ఒక కంపెనీకి చెందిన అకౌంట్స్. తర్వాత ఆయన చూస్తే అదే అగైన్ సేమ్ మన ఐఎంపీఎస్ ద్వారా మొబైల్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఇమీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఆల్మోస్ట్ 675,000 రూపీస్ డ్రా కావడం జరిగింది. ఆయనకు రెండు మెసేజెస్ రావడం జరిగింది. గతేడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సిమ్ స్వాపింగ్ పై 2 ఫిర్యాదులు వచ్చాయన్నారు సిపి. వీటిని సీరియస్ గా తీసుకుని ముఠాను ముంబైలో అదుపులోకి తీసుకున్నామన్నారు. 2011 నుంచి సిమ్ స్వాప్ దందా చేస్తూ కోట్ల రూపాయలు కాజేసినట్టు సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 2 నుంచి 11 లక్షలు కాజేశారన్నారు. దేశవ్యాప్తంగా ముఠాకు చాలా అకౌంట్స్ ఉన్నాయి. కాజేసిన డబ్బులను బిట్ కాయిన్ హవాలా రూపంలో నైజీరియాకి పంపిస్తున్నారని తెలిపారు. ఈ గ్యాంగ్ ఒక సిమ్ కార్డ్ ని బ్లాక్ చేసి కొత్త సిమ్ కార్డ్ తీసుకుని దాంట్లో వచ్చే ఓటీపీ నంబర్ తీసుకుని వాళ్ళు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసి మోసం చేసేవాళ్ళు. ఈ రెండు కంప్లైంట్ వచ్చిన తర్వాత మొత్తం టీము చాలా లోతుగా ఇది ఒక ఈ రెండు కేసెస్ కూడా బాగా అనలైజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ అన్ని కూడా వచ్చిన టెక్నికల్ ఎవిడెన్స్ చూసిన తర్వాత అర్థమైంది ఇది ఒక సిమ్ స్వాప్ ఫ్రాడ్, ఇది అక్కడ బయట నైజీరియా నుంచి జరుగుతుందని చెప్పి పేరు పొందిన ఈ నేరస్తులు చాలా ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అని ఉన్నారని చెప్పి తెలిసిన తర్వాత ఈ రోజు వాళ్ళందరూ కూడా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల నుంచి 40 ఫేక్ ఆధార్ కార్డ్స్, 4 రబ్బర్ స్టాంప్స్, 15 మొబైల్స్ తో పాటు నకిలీ లెటర్ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫిషింగ్ మెయిల్స్ ఓపెన్ చేయొద్దని సూచించారు. సిమ్ కార్డ్ పోయినా బ్లాక్ అయినా కస్టమర్ కేర్ కి కాల్ చేసి బ్లాక్ చేసుకోవాలని చెప్తున్నారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. అఖిలప్రియ బెయిల్తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరావు ముందస్తు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేశారు బోయిన్పల్లి పోలీసులు. కేసులో మరింత దర్యాప్తు అవసరమని, మరికొందరు పరారీలో ఉన్న కారణంగా బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు తెలిపారు పోలీసులు. ఈ 3 పిటిషన్లపై రేపు మరోసారి విచారించనుంది సికింద్రాబాద్ కోర్టు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్పై సస్పెన్స్ కొనసాగుతోంది. లోకల్ కోర్టు సూచనలతో సెషన్స్ కోర్టులో బెయిల్పై సవాల్ చేసుకున్నారు. అయితే సెషన్ కోర్టులో బోయిన్పల్లి పోలీసులు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేశారు. కేసులో మరింత విచారణ అవసరమని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే తమ క్లయింట్ ఇప్పటికే 16 రోజులు రిమాండ్లో ఉందని, అక్కడ సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపారు అఖిలప్రియ లాయర్లు. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, ఆమె భర్త భార్గవరావు ముందస్తు బెయిల్పై కూడా విచారణ చేసింది కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడంతో కౌంటర్ పిటిషన్ వేశారు. తమ క్లయింట్లకు కిడ్నాప్తో సంబంధం లేదని పిటిషన్లో తెలిపారు లాయర్లు. కావాలనే కేసులు ఇరికించారని కోర్టుకు తెలిపారు. వెంటనే ఆంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వాదనలు వినిపించారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. కేసులో కీలకంగా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరావుతో పాటు మరికొందరు పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. అఖిలప్రియ రెగ్యులర్ బెయిల్ పిటిషన్తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరావు ముందస్తు బెయిల్ పిటిషన్లపై మరోసారి రేపు వాదనలు జరగనున్నాయి. వాదనల తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఆర్టీసీ నష్టాలు బకాయిలపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం కేసీఆర్. పెరిగిన డీజిల్ ధరలు, కరోనా లాక్డౌన్, పేరుకుపోయిన బకాయిలతో ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని కేసీఆర్కు వివరించారు అధికారులు. ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదని, అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్ ఛార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసుకుంటే తప్ప భారం తగ్గే అవకాశం లేదన్నారు అధికారులు. గతంలో ఛార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలుండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే లీటర్కు 15 రూపాయలు పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు అధికారులు. గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైందని చెప్పారు. ఏపీకి బస్సులు తిప్పడంతో మంచి ఫలితం వచ్చిందని తెలిపారు. ఆక్యుపెన్సీ శాతం 58% చేరుకుందని, క్రమంగా ఇది పెరుగుతోందన్నారు. మరోవైపు ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతమయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని అధికారులను అభినందించారు సీఎం. కార్గో సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్ కాలేజీల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్. ప్రభుత్వ జూనియర్ కాలేజీలన్నింటినీ శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు. కాలేజీల ప్రారంభం తర్వాత క్లాసులు జరుగుతున్న తీరు పరిశీలించేందుకు కాలేజీలను విజిట్ చేస్తామన్నారు జలీల్. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాసులు ఉంటాయంటున్న జలీల్తో విజయ్ ఫేస్ టు ఫేస్. సంక్షోభం తర్వాత, దాదాపు 10 నెలల తర్వాత రాష్ట్రంలో ఇంటర్ జూనియర్ కాలేజీలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాలేజీలను ఏ రకంగా ప్రారంభిస్తున్నారు, కోవిడ్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కాలేజీలో రోజు ఎంతమంది విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు, ఈ విషయాలన్నీ మనతోనే మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ ఉన్నారు. సార్ నమస్తే. చూస్తున్నాం, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మనం ఫిబ్రవరి 1 నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు, ఏ రకంగా నిర్వహించబోతున్నారు సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అనుమతి ఇచ్చినారు. ఫిబ్రవరి 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేపిస్తున్నాను. ఇప్పటివరకే 1 జూన్ నుంచి ఇప్పటివరకే దాదాపు 9 నెలల మేము నష్టపోయినాను. బట్ ఈ మధ్యలో 1 సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేపించినాను. ఇప్పటివరకే దాదాపు 70% అటెండెన్స్ వచ్చినాయి. పిల్లలు అటెండ్ అయినారు క్లాసెస్ దూరదర్శన్ ద్వారా. సో మిగిలిపోయిన సిలబస్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాల్లో పూర్తి చేసడానికి ప్రయత్నం చేస్తున్నాను, ప్లాన్ చేశాను. ఈ 3 మాసాల్లో రెగ్యులర్ క్లాసెస్, ఎథిక్స్ ఎన్వైరన్మెంటల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. ఆ తర్వాత జేఈ ఎగ్జామ్స్ ఆలోచించి మన థియరీ ఎగ్జామ్స్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ తయారు చేపించినాను. గవర్నమెంట్ అనుమతి వచ్చిన తర్వాత పబ్లిక్ విడుదల చేస్తాను. అంటే సార్, ఇప్పుడు క్లాసులు ఏ రకంగా ఉంటాయి? అంటే షిఫ్ట్ వైజ్ నిర్వహిస్తున్నారా, లేకుంటే 300 మెంబర్స్కు ఒక రోజు అట్లా ఏమైనా నిర్వహిస్తున్నారా, ఏ రకంగా క్లాసులు నిర్వహిస్తున్నారు సార్? మేము మన ప్రిన్సిపల్స్ గారికి ఓపెన్గా అనుమతి ఇచ్చాను, వాళ్ళ కస్టమైజ్ ప్రోగ్రామ్ తయారు చేయవచ్చు. కానీ ఆల్టర్నేట్ డేలు ఉంటుంది, ఒకరోజు ఇంటర్ 1st ఇయర్, ఒకరోజు ఇంటర్ 2nd ఇయర్, ఇట్లా ఆల్టర్నేట్గా నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క బ్యాచ్లో 80-90 పిల్లలు ఉంటారు. తో ఆ 80-90 పిల్లలకి ఒకసారి కూర్చోపెట్టడానికి వీలు లేదు. హాల్ పెద్దగా ఉంటే కూడా 6 ఫీట్ డిస్టెన్సింగ్తో ఏర్పాటు చేస్తూ చేయాల్సి ఉన్నది. తో బహుశా కొన్ని సెక్షన్స్ బ్రేకప్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మనకి జగ తక్కువ పడుతుంది. సో మొత్తం కాలేజ్ ప్రెమిసెస్ ఒక సంవత్సరం కోసం వాడుకొని ఎవ్రీడే 1st ఇయర్ 2nd ఇయర్ 1st ఇయర్ ఇట్లా ఆల్టర్నేట్గా చేస్తూ నిర్వహిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. సార్, సిలబస్కు సంబంధించి 70% సిలబస్తోనే ఇంటర్మీడియట్ సార్ ఎగ్జామ్స్ కానీ అన్నీ నిర్వహించబోతున్నారా? గతంలో సిలబస్ సంబంధించి 30% తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకొని దానిపైన కంప్లీట్గా ప్రకటన చేయలేదు. సో సిలబస్ ఏ రకంగా ఉంటుంది, ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది సార్? యాజ్ ఫార్ యాజ్ సిబిఎస్ఈ అండ్ సైన్సెస్ ఆర్ కన్సర్న్, సేమ్ సిలబస్ విచ్ ఇస్ దేర్ ఇన్ సిబిఎస్ఈ విల్ బి ఫాలోడ్ హియర్ ఇన్ ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్. యాజ్ ఫార్ యాజ్ హ్యూమానిటీస్ కన్సర్న్, 70% సిలబస్ విచ్ ఇస్ గోయింగ్ టు బి యూటిలైజ్డ్ హ్యాస్ ఆల్రెడీ బిన్ డిసైడెడ్ కొన్ని 2-3 డేస్లో అది కూడా నేను ప్రకటన చేసిస్తున్నా. ఈ సంవత్సరము బికాస్ ఆఫ్ పాండమిక్ మన ఉన్న సిలబస్ నుంచి 70% సిలబసే మేము ఎగ్జామ్స్లో యూటిలైజ్ చేస్తాం. ఆ 70% సిలబస్ ఏమున్నది, సైన్సెస్లో స్పష్టంగా ఉన్నది, హ్యూమానిటీస్లో కూడా 2 రోజుల్లో స్పష్టీకరణ ఇచ్చేస్తాను.
So the exam will be held with only 70% syllabus. First year విషయానికి వస్తే first year supplementary exams మనం కండక్ట్ చేయలేదు. సో వారి పరిస్థితి ఏంది అంటే వారు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒకటేసారి ఎగ్జామ్ రాయడం చాలా వరకు కూడా ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంది, సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి. సో వారి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? ఇప్పుడు మనము దాదాపు 8-9 నెలల తర్వాత ఓపెన్ చేస్తున్నాను. మిగిలిపోయిన మనకి దాదాపు 3 మాసాలే ఉన్నాయి. అందుకనే మేము నా తరఫు నుంచి ఒక ప్రపోజల్ తయారు చేస్తూ ఐ విల్ ప్లేస్ ఇట్ బిఫోర్ ద గవర్నమెంట్ ఫర్ డెసిషన్. ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఎవరో ఫెయిల్ అయినారు, ఎవరికి అడ్వాన్స్ సప్లిమెంటరీ కావాల్సి ఉన్నది విచ్ మనం చేయలేకపోయినాను, దాని గురించి ఒక ప్రపోజల్ పెడుతూ గవర్నమెంట్ ఆదేశాలు తీసుకుంటాను. ఆదేశాలు వచ్చిన తర్వాత అందరికీ ఇన్ఫామ్ చేస్తాను. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, అదేవిధంగా 70% సిలబస్తోనే ఈసారి ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నామని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ చెప్తున్నారు. విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధంగా ఉందని చెప్పి ఆయనే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవీందర్తో విజయ్ V6 News హైదరాబాద్. మాదాపూర్ కాకతీయా హిల్స్లో నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తోంది నారాయణ కాలేజ్ యాజమాన్యం. 200 మంది ఇంటర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 1 వరకు తరగతులు నిర్వహించేందుకు అనుమతి లేనప్పటికీ చాలా రోజుల నుంచి నారాయణ కాలేజ్ యాజమాన్యం క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి క్లాసులు నిర్వహిస్తున్న నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. కాకతీయ హిల్స్ కాలనీలో రోడ్ నెంబర్ 1లో గత కొంత కాలంగా దాదాపుగా 4 నెలల నుండి కరోనా విజృంభిస్తుంటే ఒకవైపు ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఈ నారాయణ కళాశాల యాజమాన్యం ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం చాలా బాధాకరం. కరోనా సెలవులు అని చెప్పేసి బడులను కళాశాలను ప్రారంభించే ముందే వీళ్ళు 4 నెలల నుంచి ఈ విద్యార్థులు కనీసం మాస్కులు లేకుండా, అదేవిధంగా శానిటైజర్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా వీళ్ళు కళాశాలను నిర్వహించి ఈ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం పార్ట్ టైం పేరుతో కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్. మాతృత్వ సెలవులు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో 2 వేతనాలు పెంచినా ధనిక రాష్ట్రమైన తెలంగాణలో జీతాలు పెరగలేదన్నారాయన. వెంటనే స్కూల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక వీరికి ఇంతవరకు జీతాలు పెరగలేదు, కనీస వేతనాలకు కూడా అమలు కావడం లేదు, 8 గంటల పని దినాలు అమలు కావు, 12 గంటల దాకా కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైం వర్కర్లకే 6,000 జీతం, అకౌంటెంట్లకు 11,000 జీతం, చాలీ చాలని జీతాలు సెలవులు లేవు, జీతాలు పెరగవు, పర్మనెంట్ కావు, ఉద్యోగం ఎప్పుడుంటుందో ఊడుతుందో తెలియదు. ధనిక రాష్ట్రం అని కేసీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు, మరి ధనిక రాష్ట్రంలో ఈ కష్టజీవులు ఈ ఉద్యోగులు ఎందుకు పేదలుగా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానం లేవు. ఈ సమస్యలు పరిష్కరించడం కొరకు ఇవాళ సంఘటితం చేసి పెద్ద పోరాటానికి. సామాజిక తెలంగాణ, ప్రజలకు ఉపయోగపడే తెలంగాణ కావాలన్న వ్యక్తి బూర్గుల నరసింహరావు అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లిన నరసింహరావు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నరసింహరావు సంతాప సభలో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ధర్మం వైపు పోరాడిన నేత బూర్గుల అన్నారు సినీ నటుడు నారాయణమూర్తి. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. నరసింహరావు గారు ఆయన మరణం మనకు తీరం లోటుగా భావిస్తా ఉన్నాం. ఆయన ఉత్తమ కమ్యూనిస్టు, తెలంగాణ పోరాట యోధుడు. ఆయన ఆకాంక్షల అనిత్యం వామపక్ష ఐక్యత, వామపక్షాలు బలపడాలనే కోరిక ఆకాంక్ష ఉండేది. బూర్గుల నరసింహరావు గారికి నిజమైన నివాళులంటే ఆయన ఆశయాలను ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడం. నేను వాళ్ళు పెద్దనాన్న గారు కదా ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి. మరి ఆయనప్పుడు నేను జైలు కూడా పోయాడు కదా. అంటే దాన్ని బట్టి ఫ్యామిలీ రిలేషన్స్, పొలిటికల్ రిలేషన్స్గా, ఐడియాలజికల్ రిలేషన్స్ కూడా తప్ప ఫిజికల్ రిలేషన్స్ లేవని అర్థమైపోయింది. ఆయన మన ముందర లేకపోయినా ఆయన వస్తున్నాడంటే మాకు ఒక విశ్వాసం ఏంటంటే, నాకైతే ముఖ్యంగా ఏదో కొండంత మన ఆఫీస్కి వస్తాను అనుకునే ఆయన చూడగానే ఈజ్ ఎ టిపికల్ అండ్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ అండ్ మోడర్న్ పర్సనాలిటీ.
కమ్యూనిస్టులు హిందూ మతస్థులు ఎంత సాదస్సులో మన కమ్యూనిస్టులు కొంత మతస్థులు సాదస్సులు ఉంటారు. కానీ ఈజ్ అ మోడర్న్ లెఫ్ట్. అక్కడున్న భీష్మాచార్యుల్ని ద్రోణాచార్యుల్ని అనేక మంది గురువుల్ని పెదనాలు చూసిన ఇటువైపున అర్జునుడు తడబడుతున్నప్పుడు నా వాళ్ళతో నన్ను యుద్ధం చేయాలని మొంకు పట్టు పూడి ఇదవుతున్న దశలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేసి ఏ రకంగా అయితే యుద్ధం చేయి ధర్మం కోసం సత్యం కోసం న్యాయం కోసం చెప్పాడో అప్పుడు యుద్ధం చేశాడు అర్జునుడు. అలాగా ఈ బూర్గు నరసింహరావు గారు ఆయన పెదనాన అప్పుడు హైదరాబాద్ స్టేట్ సీఎం బూర్గుల రామకృష్ణారావుతో యుద్ధం చేశాడు. ఆయన సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ దట్ బూర్గు నరసింహరావు గారు. కరోనా వైరస్ కారణంగా సిటీలోని చాలా ప్రాంతాల్లో టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరోనాతో చాలామంది ఇల్లు ఖాళీ చేసి తమ సొంతూళ్లకు వెళ్లడంతో మరికొందరు తమకు నచ్చిన ఏరియాలకు షిఫ్ట్ అవుతుండడంతో టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లో అయితే గతంలో నెల రోజులకు గానీ దొరకని ఇల్లు ప్రస్తుతం ఒక్క రోజులోనే లభ్యమవుతోంది. సిటీలో కరోనాకు ముందు తర్వాత అన్నట్టుంది పరిస్థితి. కరోనాకు ముందు జోరుగా సాగిన ఇంటి అద్దెల వ్యాపారం ఇప్పుడు యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఐటీతో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గతంలో భారీగా డిమాండ్ ఉండే అద్దె ఇల్లు ఇప్పుడు కనిపించడం లేదు. నగరంలో ఏ వీధిలో చూసినా టూలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. కరోనా తగ్గుతున్నా ఇంకా ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. ఇక ఐటీ కారిడార్లో అయితే వీధికి 5-6 టూలెట్ బోర్డులు ఉంటున్నాయి. కరోనాతో ఏడాది కాలంగా ఇబ్బంది పడ్డ జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. తమ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఐటీ కారిడార్లో పనిచేసేవారు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోమ్తోనే విధులు నిర్వహిస్తున్నారు. ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాలో టూలెట్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ ఉంటే 6 ఫ్లాట్స్ టూలెట్ బోర్డ్స్ ఉన్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు ఈ ఐటీ ఏరియా కాబట్టి ఏరియాలో అసలు రెంట్లు తగ్గిస్తామన్నా కానీ కూడా వచ్చే పొజిషన్లో లేదు. మొత్తం ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఊర్లలోకి వెళ్ళిపోయారు ఖాళీ చేసి. దానివల్ల ఇప్పుడు ఈ బిజినెస్లు ఎవరికీ లేవు. ఈ ఓనర్స్కి ఇబ్బంది ఏమున్నది. ఒకప్పుడు ఈ ఏరియాలో రెంట్లు దొరకాలంటే చాలా కష్టం ఉండేది. రూములు దొరకాలంటే అసలు టూలెట్ బోర్డ్ అనేది కనపడకపోయేది. ఎవరికో ఎవరికి ఒక బ్రోకర్కి డబ్బులు ఇచ్చి ఏమైనా ఉంటే చూడు బాబు అని చెప్పిపోయేవాళ్ళు. అలాంటిది ఇవాళ ఒక్కొక్క అపార్ట్మెంట్లో 6 ఫ్లాట్లు 7 ఫ్లాట్లు ఉన్న ఖాళీలు ఉన్నాయి. ఇల్లులు మస్తు ఖాళీ ఉన్నాయి. కరోనా గురించి వెళ్ళిపోయారు. అప్పుడు ఫుల్ రేట్లు కిరాయిలు కూడా ఉండేవి. ఇప్పుడు ఇండ్లలో కూడా ఎవరు లేరు. మస్తు రోజులు తిరిగినా దొరకకపోయేది. ఇప్పుడు మస్తుగా ఉన్నాయి. టూలెట్లు బోర్డు రాసి పెట్టారు కదా. కిరాయిలు 20,000-30,000 దాకా కిరాయిలు. సింగిల్ బెడ్రూమ్ అయితే 15,000 అట్లుంటుండే. మరి 10,000 ఇస్తారు, 8,000 ఇస్తారు. ఐటీ కారిడార్లో సొంతిల్లుంటే అద్దెలతో బతికేయొచ్చన్నది కరోనాకు ముందు మాట. అయితే ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. గతంలో సింగిల్ బెడ్రూమ్ 10,000, డబుల్ బెడ్రూమ్ 15,000-20,000 వరకు ఉండేవి. ఇప్పుడు అవే ఇళ్లను సగం కంటే తక్కువ ధరకే ఇస్తామన్నా ఎవరూ రావడం లేదంటున్నారు. ఇల్లు ఖాళీగా ఉండడంతో మెయింటెనెన్స్ ఇబ్బందిగా మారిందంటున్నారు. చాలా ఉండే అన్ని అపార్ట్మెంట్లలో మరి ఒకప్పుడు బీజీగా ఉండేది బాగా పని. ఇప్పుడు ఏమీ లేదు. చాలా ఖాళీ అయిపోయినాయి. అందరూ వెళ్ళిపోయారు ఊర్లకి. ఆఫీసులు బంద్ అయిపోయి ఊర్లకి వెళ్ళిపోయారు. 10 ఖాళీగానే ఉన్నాయి. గతంలో ఇంటి కోసం రెంటెడ్ ఏజెన్సీలను అప్రోచ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరోనాకి ముందు ఏరియా బట్టి రెంట్స్ డిమాండ్ చేసేవారని, కొన్ని ఏరియాల్లో ఇల్లు దొరకడం కూడా కష్టంగా ఉండేదని చెబుతున్నారు జనం. ఇప్పుడు అలా లేదని, తమకు కావాల్సిన రేంజ్లోనే అడ్వాన్స్ కండిషన్స్ లేకుండా మంచి ఇల్లు దొరుకుతోందంటున్నారు. పరిస్థితి ఎలా ఉందండి? లాక్డౌన్ కానీ కాదు, అన్ని బోర్డులేటే ఉన్నాయండి. బిల్డింగ్ అంతా టూలెట్ ఉన్నాయండి. ఒకప్పుడులో అసలు ఇల్లు దొరికి కదండి. సమాధానం చెప్పలేకుండా పోలేము. ఇప్పుడు ఇల్లు ఎక్కడ పెడితే అక్కడ బోర్డులేటే, టూలెట్ బోర్డులు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. వర్క్ ఫ్రం హోమ్ ఎఫెక్ట్ ప్రభావం ఇంటి రెంట్లపై పడిందంటున్నారు ఓనర్లు. ఇల్లు అద్దెకు ఇస్తామన్నా తీసుకునేవారు లేరంటున్నారు. రామనామం వింటేనే మనసు పులకరిస్తుందన్నారు సినీ రచయిత, దర్శకులు విజయేంద్ర ప్రసాద్. బంజారాహిల్స్లో విశ్వ హిందూ పరిషత్, కోవిద సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామజన్మభూమి పాటను ఆయన విడుదల చేశారు. రామజన్మభూమి గొప్పతనం తెలిసేలా పాటను రూపొందించిన కోవిద సహృదయ ఫౌండేషన్ను అభినందించారు. రామజన్మభూమి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టం అన్నారు కోవిద సహృదయ ఫౌండేషన్ చైర్పర్సన్ అనూహ్యారెడ్డి. రామనామం చెబితే
తనువు మనసు పొరగించిన వాడు హిందువే కాదు. అటువంటి ఆ రామకార్యానికి మీరందరూ పూనుకుని చేస్తున్నారు. నాకేం జ్ఞాపకం వస్తుందంటే వారధి కట్టినప్పుడు ఆంజనేయ స్వామి నీలుడు అంగదుడు జాంబవంతుడు పర్వతాలు పర్వతాలు తీసుకొచ్చి ప్రక్రియ చేశారండి. అంత మహత్కార్యం చేస్తున్నారు. కానీ నా వంతు నేను కూడా ఉడతలాగా వచ్చిన రాయి వేయటానికి ప్రయత్నం చేస్తానండి. మీ తలపెట్టిన రామకార్యం నిర్విఘ్నంగా జరిగి ప్రతి హిందువు గర్వించేలాగా ఆ రామ నిర్మాణం సత్రంగా జరగాలని. Wherein all the monies are going, that is Rama Janma Tirtha Kshetra. Every believer in Sanatan Dharma, every believer in Rama, not only in India and also globally. I wish this tune goes on to everybody's house, every Hindu's house or otherwise also, and then this can become a humming tune for Lord Rama. భారతదేశంలో ఏ పల్లెలో చూసినా కానీ ఏ పట్టణంలో చూసినా కానీ కాషాయ ధ్వజం ఎగురని పల్లె కాని పట్టణం కానీ లేదు. దేశం ఎక్కడ చూడండి, ఏ మూలకు చూసినా కూడా అటువంటి అద్భుతమైనటువంటి ఈ అవకాశం, ఎంతో మంది ఆత్మ బలిదానం, అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా ఈ రోజు మనము ఇంత చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ప్రజలలో అత్యంత ఉత్సాహంతో ఈ మందిర నిర్మాణంలో భాగస్వాములు అవుతామని చెప్పేసి అంచనాలను మించి ఈ రోజుకే అనేక చోట్ల నుంచి కూడా మా కూపన్లు అయిపోయాయి, మా కరపత్రాలు అయిపోయాయని చెప్పేసి ఆ విధంగా ఊహించినటువంటి ప్రతిస్పందన ఈరోజు పల్లె పల్లెలో బస్తీ బస్తీలో కూడా అవుపిస్తుంది. ఈ దేశంలో అంతటా కూడా రామమయం, జగమంతా రామమయం అని చెప్పేసి ఉందో అది స్పష్టంగా ఈరోజు ప్రతి హృదయంలో కూడా ఆ విధంగా రాముడి పట్ల భక్తి అవుపిస్తుంది. किसी को भी प्रेशर देने की जरूरत नहीं है. सबकी आस्था का केंद्र है भगवान श्री राम, और सब मिलके इस मंदिर को भव्य बनाएंगे. इस कार्यक्रम के आयोजक जो हैं अनुया रेड्डी साहब, उनको बहुत बहुत धन्यवाद. కరోనా వైరస్ దెబ్బతో జనం లైఫ్ స్టైల్ మారిపోయింది. లాక్డౌన్లో చాలామంది ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం మాంసం, గుడ్లు, పండ్లు ఎక్కువగా తిన్నారు. మరికొందరు రకరకాల కషాయాలు తాగారు. నార్మల్ లైఫ్ స్టైల్ మొదలవడంతో మళ్లీ రెస్టారెంట్ ఫుడ్కు అలవాటు పడ్డారు జనం. దీంతో పండ్లు, డ్రై ఫ్రూట్స్కి గిరాకీ తగ్గింది. ఇమ్యూనిటీ కోసం జనం పండ్లు బాగా తిన్నారు. దీంతో మార్కెట్ లోనే కనిపించే పండ్లు గల్లీ గల్లీలో అమ్మారు. రేట్లు కూడా సాధారణ రోజుల కంటే డబుల్ అయ్యాయి. కరోనా టైం కాబట్టి రేట్ల గురించి ఆలోచించలేదు జనం. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఎంతైనా పెట్టి కొనుక్కున్నారు. లాక్డౌన్ ఎత్తివేశాక మెల్లమెల్లగా పండ్లపై జనం ఆసక్తి తగ్గుతూ వస్తుంది. దీంతో సిటీలో పండ్ల గిరాకీ పడిపోయింది. నెల క్రితం వరకు 100 రూపాయలకు 2 ఆపిల్స్ ఇచ్చేవాళ్లు, కానీ ఇప్పుడు 100 రూపాయలకు క్వాలిటీని బట్టి 4 నుంచి 8 ఇస్తున్నారు. ఆరెంజెస్ కూడా అంతే. లాక్డౌన్ లో 100 రూపాయలకు 4-5 ఇచ్చేవాళ్లు, ఇప్పుడు 12 నుంచి 16 ఇస్తున్నారు. వాటర్ మిలాన్, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి అన్నింటి పరిస్థితి ఇలానే ఉంది. లాక్డౌన్ లో డబుల్ రేట్లున్న కొన్న జనం లాక్డౌన్ లో అప్పు చేసి మరీ పండ్లు కొన్నామంటున్నారు జనం. ఇప్పుడు కరోనా పెద్దగా లేదు, అందులోనూ డబ్బులు లేని పరిస్థితి వచ్చిందంటున్నారు చాలా మంది. అందుకే రేట్లు తక్కువన్నా పండ్ల వైపు చూడట్లేదంటున్నారు. ఫ్రూట్స్ అయితే తక్కువనే ఉంది, కానీ ఇప్పుడు కొనాలంటే మా దగ్గర డబ్బులు లేదు మేడం. ఎందుకంటే మాకు సంపాదన ఏం లేవు, కొలువు ఉన్న వాళ్ళకే ఉంది, వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మాచుంటే వాళ్ళు అయితే తీసుకోరు. చాలా రేటు ఉండేది మేడం, అప్పుడు మాకు డబ్బులు లేవు కానీ చాలా పరేషాన్ అయిపోయాయి. కానీ తినాల్సింది అది తప్పదు కాదు, కరోనా వచ్చింది ఎప్పుడు తినాలే. అప్పుడు తీసుకున్నాం, చాలా చాలా డబ్బులు పెట్టి తీసుకున్నాం. మాకైతే 5,000 అయిపోయింది. లాక్డౌన్ లో కరోనా భయానికి జనం పండ్లు కొన్నారంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు. కరోనాకి టైం పే బిజినెస్ అచ్చాయి తా బట్ లోగోకు తోడి ప్రాబ్లమ్ ఏ ఉంగే మరి ఫ్రూట్ వాళ్ళకు అచ్చాయి తా జబ్ ఆరెంజ్ వాటర్ మిలాన్ జాదా వో సబ్ జారా తా. కరోనా తర్వాత నుంచి మొత్తం డౌన్ అయిపోయింది. వేరే వాళ్ళు బండిల్ పెడితే అక్కడ కూడా ఏం బిజినెస్ ఏం లేదు, మొత్తం లాస్లో పోతుంది. ఉంది ఫ్రూట్స్ ఉంది, ఇంకా పబ్లిక్ లేదు రోడ్లో. కరోనాకి టైం పే జరా అచ్చా చలా తా మేడం, అప్పుడు గిరాక్ నీ పబ్లిక్ భీ నీ ఆ రేట్ జరా జబ్ జాదా తా, అప్పుడు నార్మల్ రేట్ హై గిరాక్ నీ హై బస్సీలో గిరాక్. కరోనాకి ఖుద్ అచ్చా తా మేడం గిరాక్, అభీ గిరాక్ కుచ్ భీ నీ హై, మాలా మహంగే హై లేకిన్ గిరాక్ కుచ్ భీ నీ హై. మాల్ లారే సో భీ పైసే నహీ బన్ రహా అభీ ఐసా హోగా. కరోనాకి ఖుద్ అచ్చా బిజినెస్ చల్ రహా తా, సుబహ 6 బజే సే షామే 6 బజే తలా క్లోజ్ హో జా రహా తా, గిరాక్ ఫుల్ తా. అప్పు ఉస్కే బాద్ జో కరోనా ఖతమ్ హోగా ఉస్కే బాద్ కోయి గిరాకీ నీ హై అభీ. పబ్లిక్ నే పైసా హై తో ఫ్రూట్ లేంగే నా, పైసా నీ హై పబ్లిక్ కో సంక్రాంత్ హై, సంక్రాంత్ కో పూరా గాంవ్ హై పూరా ఖాలీ హై.
कोरोना के टाइम पे फिर भी क्या है, गवर्नमेंट पूरे डॉक्टर जो ना ऑरेंज खाना बोल के बोले थे, जब ऑरेंज बहुत बिकता था, लेकिन गिराक नहीं है तो भय, लेकिन गिराक नहीं। కరోనా వైరస్ ఉన్నా లేకున్నా రోజువారీ ఆహారంలో పండ్లు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.